మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తుంది అంటారు. అసలు అమిత్ షాకి ఎదురెళ్ళింది ఎవరండి? పవన్ కళ్యాణా మీరా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఒక సామాన్యుడైన పవన్ కళ్యాణా, లేదంటే 4 దశాబ్దాలు అనుభవం ఉన్న మీరా? మేము అడిగాం, మేము నిలదీశాం, మీరేం చేశారండి? స్పెషల్ కేటగిరీ సేవస్ అడిగితే ఈ పవన్ కళ్యాణ్ కొత్త పిల్లవాడు, రాజకీయ అనుభవం లేదు, అనుభవ శూన్యుడు. మరి మాకు ఏ అనుభవం లేకపోతే మమ్మల్ని ఎందుకండి 2014లో మా మద్దతు కోరారు మీరు? మాకు అనుభవం, అప్పుడు మాకు అనుభవం ఉంది, ఇప్పుడు అనుభవం లేదా? తిరుపతి నుంచి స్వామివారి ప్రత్యేక లడ్డూలు తీసుకోబోయి అరుణ్ జైట్లీ గారికి ఇచ్చారు. ఈ రోజున అరుణ్ జైట్లీ గారు తిరిగి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రానికి, మనకి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారండి, 2 పాచిపోయిన లడ్డూలు. ఏమండి మేము ఎలా కనిపిస్తున్నామో? అంత అమాయకుల్లో కనిపిస్తున్నామా? చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నామా? ఏమండి మాట మార్చడానికి కూడా కొంత ప్లీజ్ కొంచెం మీరు మనసులో లోపల తిరిగి చూడండి. వింటున్నాం మీరేం మాట్లాడుతున్నారు. దయచేసి ప్రతి నెలకు మాట మారిస్తే మేము మర్చిపోవాలి అనుకోండి. కాదు మా మీద మీరు అవినీతి ఆరోపణ చేస్తారని అడుగుతున్నా. ఇంకొక నాయకుడు బయలుదేరారు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు బాగా పొగిడాడు, ఇప్పుడు ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ వస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళేమి చేయరు. ఢిల్లీలో వచ్చిన స్క్రిప్ట్ నా మీద ఉపయోగిస్తున్నారు, రాష్ట్రం ప్రయోజనాల కోసం కాదు. ఈరోజు మీరు చూస్తే ప్రత్యేక హోదా అడగరు, కేంద్రం చేసిన అన్యాయాన్ని అడగరు.